భోజనాలు సిద్ధంగా ఉన్నందున పెద్దలను పిలిచి ఇక్కడ సుపరిపాలనా వేదిక తరపు నుంచి ఇంకా ఇతరత్ర సంఘాల తరపు నుంచి ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఇంటికి చెప్పవలసినటువంటి పని లేదు. ప్రత్యేక హోదా అనగానే ఓ మనం హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ బే ఆఫ్ బెంగాల్కి విసిరివేయబడి వచ్చినటువంటి వారికి ప్రభుత్వం ఎక్కడికైనా కానీ సరే మన ప్రాజెక్టులు పూర్తవుతాయని, కొంతమంది పిల్లలకైనా ఉద్యోగాలు వస్తాయని రకరకాల ఆశలతో మనం అందరం ఉన్నాం. ఎస్, ఖచ్చితంగా ఆయన మీద వచ్చినటువంటి ఆయన చేసినటువంటి దుర్మార్గపు చర్య ఓటకు నోట్ల కేసులో తప్పించుకోవడం, అంతేకాకుండా మళ్ళా ప్రజలను మభ్యపెట్టి ఏదో ఒక విధంగా అధికారంలో చేజిక్కించుకునేటటువంటి దానికి డీలిమిటేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి మాకున్నటువంటి కోరికలు ఈ రెండే కాబట్టి మాకు ప్యాకేజ్ ఇవ్వండి, మేము పంచుకోవడానికి ప్రత్యేక హోదా మాకు అవసరం లేదు, మీ ఇష్ట ప్రకారం చేసుకోండి అని చెప్పి కేంద్రంతో ఒప్పుదలై ఈ ఆ తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. సకల జనులు కూడా మారుమూల గ్రామాల నుండి పట్టణాల వరకు 100% ప్రజలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ని ఖచ్చితంగా సాధించేంత వరకు ఎంత పోరాటం అయినా చేయడానికి సిద్ధం.